వెంకట సుబ్బారావు జేకేఆర్ గారి గురించి బామ్మలకు గారు పరిచయం చేశారు. నా డేట్ ఆఫ్ బర్త్ అది ఇచ్చినాక పేరు కలెక్షన్ చేసి ఇచ్చారు. నా పేరుని మార్చి 27 times రాయమన్నారు. ఫస్ట్ కోర్స్ పూర్తయ్యేలోపు సైట్ ఒకటి కొనుక్కున్నాను. ఆ ముగ్గురు పాపలో పెద్ద పాపది, రెండో పాపది, మూడో పాపది జాతకం కూడా కలెక్షన్ చేసి ఇచ్చారు. వీళ్ళు పాప కలెక్షన్ అయిపోయినాక క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ వచ్చింది. రెండో పాపకు కూడా బాగా చదువుకుంటుంది, మూడో పాపకు కూడా ప్రస్తుతం ఇక్కడ చదువుకుంటుంది, మంచి జాబ్ వస్తుంది అని గురువు గారు చెప్పారు. ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఉద్యోగంలో, వ్యాపారాలలో బాగా రాణించాలి, అభివృద్ధి మార్గంలో ఉండాలి అంటే మీ ఇంటి దగ్గర ఈ యొక్క మొక్కని మీరు పెంచినట్లయితే అద్భుత ఫలితాలు పొందగలుగుతారు. మీరు ఆశించిన మేర ఫలితాలు వచ్చి తీరతాయి. ఏ మొక్క అని అనుకుంటున్నారా? బ్రహ్మజీవుడు అనే మొక్కని మీరు మీ ఇంటి దక్షిణ భాగం ముందు ఈ బ్రహ్మజీవుడు మొక్కని పెట్టి ప్రతిరోజు కూడా రాగి చెంబుతో ఆ మొక్కకి నీళ్లు పోయండి, పోసి నమస్కారం చేసుకోండి. అలాగే ఆదివారం కృత్తికా నక్షత్రం కలిసి వచ్చిన రోజున గురివింద గింజలు 5 తీసుకోండి. తీసుకుని ఈ బ్రహ్మజీవుడు మొక్కను పెట్టిన చోట చక్కగా నాటండి. నాటి రోజు కూడా రాగి చెంబుతో ఆ ఇంటి యజమాని కానీ, యజమానురాలు కానీ, లేక ఆ ఇంట్లో పిల్లలు కానీ ప్రతిరోజు దాన్ని పోషణ చేస్తూ ఆ నీళ్లు పోస్తూ ఉండండి. ఇలా గనక చేసినట్లయితే మీరు చేస్తున్న ఉద్యోగంలో బాగా మీకు రాణిస్తారు, అలాగే వ్యాపారంలో ఆర్థికంగా అభివృద్ధి చెంది తీరతారు. ఎంతోమంది ఈ రకంగా పెట్టి అభివృద్ధి చెందినాము అని చెప్పిన తర్వాత మాకు ఉద్యోగాల్లో బాగా ప్రమోషన్స్ వచ్చినాయి, ఆర్థికంగా బాగా బలపడ్డామని చెప్పారు. అందువల్ల ఈ విషయాన్ని మీ అందరికీ తెలియచేయాలనే ఒక సదుద్దేశంతో ఈ వీడియో ద్వారా మేము చెప్తూ ఉన్నాం. ఇది నమ్మకం ఉన్నవారు ఆచరించండి, నమ్మితే మంచి ఫలితం వస్తుంది. మొక్క ఏమిటి పెడితే వస్తుందని ఆలోచన చేస్తే ఏదీ రాదు, పెట్టి చూడండి, దాని యొక్క మహిమ ఏమిటని మీకు అర్థమవుతుంది. అది పెట్టినట్లయితే వాస్తు యొక్క దోషములన్నీ తొలగిపోయి ఇక్కడ చిన్న చిన్న లోపాలన్నీ కూడా తొలగి మీకు వాస్తు అనుకూలించి మీకు ప్రతి విషయంలో కూడా సానుకూల ఫలితాలు రావడానికి బాగా దోహదపడుతుంది. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జేఎంటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ్.